నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక సీత నోచిన నోము. రచన అందే నారాయణ స్వామి గారు. ఇక కథలోకి వెళితే, రంగయ్య చిత్రిక పడుతున్నాడు. చుట్టూ సగం తయారైన కుర్చీలు పెట్టెలు ఉన్నవి. పెట్టె తయారైందా రంగయ్య మామ అంటూ బస్సుపై వచ్చాడు. కూర్చో బస్సుపయ్య, తొందరగా ఉయ్యాల తొట్టి ఒకటి అందించవలసి వచ్చింది. నీ పెట్టె రేపు పూర్తి చేసేస్తాను అన్నాడు రంగయ్య. బస్సుపయ్య ఎదురుగా బల్ల మీద కూర్చుని, మాది మాత్రం తొందర కాదా ఏంటి మామ? పిల్ల రేపు అత్తారింటికి వెళుతూ ఉంటే ఎప్పుడు తయారు చేస్తావు ఏమిటి అని అడిగాడు. అంతా తయారైంది, తలుపు బందులు పెట్టాలి, రేపటికి ఇస్తే సరనుకో. ఏం చేయను బస్సుపయ్య, ఒంటిరెక్కపాటు, చేతికింత ఆదరువుగా ఉంటాడు కదా అని వీణ్ణి పనిలో పడవేస్తే ఒళ్ళు వంగితేనా? మా శంకరంగాడు మీ ఇళ్ల వైపు ఏమైనా వచ్చాడా అని అడిగాడు రంగయ్య. రాలేదు మామ అన్నాడు బస్సుపయ్య. బడి బండలు చేసి తిరుగుతుంటే పనిలో పడేశాను. వాడికి ఒళ్ళు వంగితేనా బస్సుపయ్య? తిరిగే కాలు తిట్టే నోరు ఆగుతుందా? క్షణం కాలు నిలవదు. కుక్కకు టెంకాయ దొరికినట్టు సైకిల్ ఒకటి దొరికింది వాడికి. అది వేసుకుని ఊరంతా బాలాదూరు తిరుగుతుంటాడు అన్నాడు రంగయ్య. తిరగటానికి కాకపోతే నువ్వు సైకిల్ ఎందుకు కొనిపెట్టింది వాడికి మామ అని అడిగాడు బస్సుపయ్య. సైకిల్ కావాలని ఒక రోజల్లా కూడు తినకుండా మారం చేస్తుంటే, ఒక చెంపను తల్లి కొనిపెట్టమని గోల పెడుతుంటే పాతదొకటి కొనిపెట్టాను. జ్ఞానం ఉండొద్దు, చిన్నవాడా చితకవాడా బస్సుపయ్య? 18 ఏళ్ళు పైబడ్డాయి, ఒంటిరెక్కపాటు, కరువు పీల్చి పిప్పి చేస్తూ ఉంది. రూపాయి తీసుకెళ్తే దోసిట్లోకి గింజలు రావయ్యా. వాడికేం పని చెయ్యాలని? నువ్వున్నంతవరకు మహారాజే. నేను పోయాక కానీ వాడి పాటలు కనబడవు. సరే కాని బస్సుపయ్య, కందులు తెచ్చి పెడతానన్నావు, ఎయ్యి. గొంతు విప్పలేదు, రేపు తెచ్చి పెడతాలే మామ. మీకేం మహారాజులు, మాటలో మానెడు, ఇంట్లో పుట్టెడు. మా ఓటి వాళ్ళం చచ్చిపోతున్నాం. ఏం కరువు, ఏం కరువు! గింజలు రోజుకో గిద్దెడు లాగేస్తున్నారు. కరువు మీకొక్కళ్ళకే కాదు మామ, అందరికీ వచ్చింది. గింజలు పండితే ఏమాత్రం తత్తిమా వస్తువులు కొనటంలా, అన్నిటికీ ధరలు పెరిగినాయిగా. వెనక 4 రూపాయలు మజూరి ఇచ్చే పెట్టుకు ఇప్పుడు 10 రూపాయలంటే ఇవ్వటంలా. ఇప్పుడు 10 రూపాయలు పుచ్చుకున్నా కడుపు నిండటంలా. 4 రూపాయలు మజూరు ఇచ్చినప్పుడే బాగుంది. రూపాయికు 4 సేర్ల బియ్యం ఇచ్చేవాళ్ళు. అయితే అప్పటి మనుషులే అప్పటి పంటే కదా బస్సుపయ్య. ఎందుకు గింజలిట్లా మండిపోవటం? వెనకటి కంటే ఎప్పుడు జనాభా చాలా పెరిగిపోయిందట మామ. మనకు పండే పంట చాలకపోవటం వల్ల గింజ కరువైంది. అయితే చచ్చేవాళ్ళకంటే పుట్టేవాళ్లే చేస్తన్నమాట. ఆహా, గింజ చాలకపోవటం వల్ల చాలినంత పంట ఉత్పత్తి చేయటం చాలదని ప్రభుత్వం ఎక్కువ పండించే రైతులకు బహుమతులు ఇస్తున్నారు కూడా. మా తోటల్లుడికి ఈ సంవత్సరం 1000 రూపాయలు బహుమతి వచ్చింది. అట్లాగా? వాటికి ముందు సైకిల్ గంట మోగింది. శంకరం వచ్చాడు. అతన్ని చూసేసరికి తండ్రికి కోపం హెచ్చింది. ఇట్లాగే తిరుగుతూ ఉండగా రంగయ్య లోకడ ఒకసారి చేయి చేసుకునేసరికి శంకరం పారిపోయి 4 రోజులకు కానీ తిరిగి ఇంటికి రాలేదు. అప్పటినుంచి రంగయ్య కొట్టడం మాని కళ్ళబెదురునే లాక్కొస్తున్నాడు. వెదవి ఎక్కడ ఊరేగుతున్నావు అని తండ్రి కేకలు పెట్టగా శంకరం సైకిలు వసారాలో వదిలి అక్కడ నిలవకుండా వంటగదిలో ఉన్న తల్లి దగ్గరికెళ్ళి నక్కాడు. ఒక పని చేయి మామ, వీడికి సైకిలు అంటగట్టినట్టు ఓ పిల్లను చూసి ముడిపెట్టు. ఆవిడ అది తీసుకురా, ఇది తీసుకురా అని లేస్తే తన్ను కూసుండే తన్ను తంతుంటే అప్పుడు కానీ వీడికి ఒళ్ళు వంగదు అన్నాడు బస్సుపయ్య. అది ఒక్కటే తక్కువ వెదవకు అన్నాడు రంగయ్య. తమ సంతానానికి పెండ్లు చేయటం తల్లిదండ్రుల ముఖ్య బాధ్యతలో ఒకటి. శంకరానికి తల్లిదండ్రులు పెండ్లు చేయి నిశ్చయించారు. దగ్గర పల్లెలోనే పెళ్లి కుదిరింది. పెళ్ళంటే ఎవరికి సంతోషం కలగదు. శంకరం తన పెళ్లి సంగతి విని ఉప్పొంగిపోయాడు. పెళ్ళికొడుకు కట్నాలు కానుకల పట్ల అత్తవారి ఎడల ఉదారంగానే నడుచుకున్నాడు. కొత్త సైకిల్ ఒకటి మాత్రం కొనుక్కున్నాడు. రంగయ్య ఉన్నవాడేమీ కాదు, ఇల్లు తప్ప మరే ఆస్తి లేదు. పెళ్లి నిమిత్తం ఓ షాపుకారు దగ్గర 500 అప్పు తెచ్చాడు. పెండ్లి జరిగిపోయింది. పెండ్లి కావటంతోనే సీత కాపురానికొచ్చింది. శంకరం పని వెనకటి కంటే మంచివాటంగా ఉన్నది. ఊళ్ళో తిరగటానికి కొత్త సైకిలు, ఇంట్లో విలాసంగా గడిపేటందుకు భార్య అమిరిపోయారు. వెనక ఒక్కడికే రుణం పెడుతున్నాననుకుంటే రంగయ్య ఇప్పుడు మొగుడు పెళ్ళం ఇద్దరినీ పోషించవలసి వచ్చింది. సీత సంవత్సరం తిరగటంతోనే గర్భవతి, మగ శిశువును కన్నది. అసలు కంటే వడ్డీయ ముద్దు అన్నారు. రంగయ్య మనవణ్ణి చూసుకుని మురిసిపోయారు. కొడుకు మీద కోపం నిలవలేదు.
వెంటనే పనితనంగా ఉయ్యాల తొట్టి తయారు చేసి అందులో మనవణ్ణి పడుకోబెట్టినాడు. పిల్లవాడికి 3వ మాసం వచ్చింది. ఇక అట్లైనా కొడుకు ఒళ్ళు వంచి పనిచేస్తాడని రంగయ్య వడ్రంగం సామాను 25 రూపాయల రొక్కం ఇచ్చి మీ ఇంతట మీరు బతకండని కొడుకు కోడల్ని వేరే ఉంచాడు. శంకరం తనను వేరే ఉంచినంత మాత్రాన బ్రతకం లేదెవరు అన్న ధీమాతో తండ్రి ఇచ్చిన 25 రూపాయలు పెట్టి కర్ర కొని కుర్చీలు చేశాడు. అది అమ్మి వచ్చిన డబ్బు అయిపోయిందాకా మళ్ళా పని ముట్టుకోలేదు. కడుపులో కాలుతున్నప్పుడు పట్టుపట్టుమంటే పని ఎక్కడి నుంచి వస్తుంది? కర్ర తెచ్చి పనిముట్లు చేద్దామా అంటే చేతిలో కానిలేదు. తండ్రిని అడిగితే ఇవ్వడు. శంకరం అత్తవారు చూద్దామా, వాళ్ళది పేద సంసారమే. ఒకరోజల్లా మొగుడు పెళ్ళం పస్తున్నారు. అది చూసి శంకరం తల్లి సహించలేక భర్తకి తెలియకుండా ఇద్దరికీ తిండి పెట్టింది. ఆ మర్నాడు శంకరం భార్యతో, చేతిలో డబ్బు లేకపోతే ఎవరైనా ఏం సంపాదించగలరు? లక్షలు సంపాదించిన వాళ్ళంతా డబ్బు కోసం ముందు ఇలా అవస్థలు పడ్డవాళ్లే. నీ మెళ్ళో గొలుసు తీసివ్వు, అమ్మి కర్ర కొన్ని వ్యాపారం సాగిస్తాను. ఇక తర్వాత చూసుకో, 2 నెలల్లోనే మళ్ళా నీ గొలుసు చేయిస్తాను. వీడు ఇంతటి వాడు అనుకోలేదని మా ముసలి ముండావాడు ముక్కు మీద వేలుసుకోకపోతే అప్పుడను. ఇట్లా చెప్పి శంకరం భార్యను నమ్మించి మెళ్ళో గొలుసును తీసుకెళ్లి అమ్మగా 80 రూపాయలు వచ్చినవి. సగం డబ్బు పెట్టి కర్రను తెచ్చాడు. 20 రూపాయలు కాఫీ హోటల్ వాడు తొందర చేస్తుంటే ఇచ్చి తతిమా 20 రూపాయలు చిల్లర ఖర్చుకు ఉంచుకున్నాడు. తెచ్చిన కర్ర పెట్టి చేసిన సామాను అమ్మగా వచ్చిన డబ్బు 4 రోజుల కంటే ఎక్కువ రాలేదు. ఆ 4 రోజులు షడ్రోసోపేతంగా తిన్నారు. చేతిలో డబ్బు ఉండగా పనిచేసే అలవాటు అతనికి లేనేలేదు. తర్వాత మళ్ళా పస్తులు ఉంటుంటే చాటుగా తల్లి పెడుతూ వచ్చింది. ఇంతలో ఒక దుర్ఘటన జరిగింది. రంగయ్య పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు మీద బాడిత పడి మధుమేహం ఉండటం వల్ల మరణించాడు. తండ్రి పోవటంతోనే కుటుంబ భారం అంతా శంకరం నెత్తిన పడ్డది. తల్లిని పోషించే భారం కూడా అతని మీదనే పడ్డది. తెల్లవారు లేస్తే ఇంటి ఖర్చుకు రోజుకు కనీసం 2 రూపాయలైనా కావాలి. పనిచేయింది ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి చనిపోవటంతోనే శంకరం పెండ్లికి అప్పు తెచ్చిన షావుకారు బాకీకి తొందర చేయగా ఇల్లు అతనికి తాకట్టు పెట్టి ఆపారు. శంకరం సామానులు వేసి ఇస్తానని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ముందు డబ్బు తీసుకుని వాళ్ళు వచ్చినప్పుడు శంకరం ఇంటి వద్ద లేకపోవటం వల్ల వాళ్ళు అరిచిపోవటం, ఒక పూట తింటే ఒక పూట మాడటం, ఇట్లా రోజులు వెళ్ళిపోతున్నవి. ఒకరోజున బసవయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. రంగయ్యకు బసవయ్యకు ఎంతో పరిచయం. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని పరామర్శించటానికి వచ్చాడు. శంకరం తిరిగి తిరిగి అప్పుడే ఇల్లు చేరుకున్నాడు. శంకరం తల్లి భర్త ఉండగా ఒక పూట కూడా లేదనుకోకుండా సుఖంగా గడిపిన ఘట్టం. ఆమె బసవయ్యతో ఉన్న పరిస్థితులు చెప్పుకుని కంటతడిపెట్టింది. బసవయ్య శంకరాన్ని మందలించగా, శంకరం ఏం చేయను బావా, నేను చాకరీ చేస్తూనే ఉన్నాను. పొదుపుగా జరుపుకోవటం ఆడవాళ్లలో ఉన్నది కానీ ఎంత తెచ్చినా ధ్వంసం చేస్తుంటే మగవాడెక్కడి నుంచి తెస్తాడు? ముసలిముండావాడు పోతూ పోతూ రాకాసిన ఒకదాన్ని అంటకెట్టిపోయాడు అని బదులు చెప్పాడు. ఆ మాటలు విని బసవయ్య, అసలు నీకు పెళ్లి చేయటమే ముసలాయన తప్పులే, ఈ మాట మాత్రమని ఇంటికి వెళ్ళి వడ్ల బస్తా ఒకటి తోలాడు. ఒకళ్ళు చేసిన సహాయం ఎంతవరకు వస్తుంది? బస్తా గింజలు కాగానే మళ్ళా ఎప్పటి మామూలే. పస్తులు చేయలేక శంకరం తల్లి కూతురుగారి ఇంటికి వెళ్ళిపోయింది. శంకరం భార్య ఉత్తమరాలు. ఉన్నప్పుడు పొంగి లేనప్పుడు సంసారాన్ని వెల్లడి చేసుకునే బాపత కాదు, భర్తతోనే ఉండి మానుషానికి మగ్గుతుంది. ఆ రోజున శంకరం బజారు నుంచి వస్తూ చేత్తో ఏదో పొట్లం పట్టుకు వచ్చాడు. కృష్ణుడు అంబేడుతున్నాడు. సీత మళ్ళా గర్భవతిగా ఉన్నది. శంకరం వచ్చేసరికి సీత పొయ్యి దగ్గర కూర్చుని అన్నం వండుతున్నది. శంకరం ఆమె దగ్గరగా పెట్టి మీద కూర్చుని తెచ్చిన పొట్లం ఇప్పి నోట కొట్టుకుంటున్నాడు. సీత చూసి తనకు కూడా పెడతాడని ఆశపడ్డది. పాపం అందులో గర్భవతాయే. శంకరం తింటూ ఉండగా 1-2 బూందీని గింజలు కింద పడగా అప్పటికప్పుడే వాటిని చీమలు లాక్కెళుతున్నవి. భర్త తినేదేమిటో తెలుసుకోగానే సీతకు మరీ నోరూరింది. కాని ఏం లాభం? ఆమెకు పెట్టకుండానే శంకరం మొత్తం మిఠాయి తినివేసి ఒత్త కాగితం వండ చుట్టి గిరాటు వేస్తూ, ఏం కూర తెచ్చావు అని అడిగాడు. ఏమీ తేలేదు అని బదులు చెప్పింది సీత. పావల ఏం చేస్తావు అని గద్దించాడు శంకరం. పెరుగు మనిషి గోల చేస్తుంటే బాకీ కింద ఇచ్చాను అన్నది సీత. కూర తెమ్మని పావల ఇచ్చి వెడితే నిన్ను పెరుగుదానికి ఎవడిమ్మన్నాడు అంటూ పట్టరాని ఆగ్రహంతో సీతను పట్టుకుని 4 బాదాడు. ఆ గల్లంతుకు పొరుగింటి అవ్వ వచ్చి, ఒట్టి మనిషైనా కాదు, బంగారం వంటి బిడ్డను పట్టుకుని అట్లా కొడతావెందుకురా మాయదారివాడా అని శంకరాన్ని మందలించి సర్దింది. సీత ప్రసవించింది.
మళ్ళా మగ శిశువు కలిగాడు. దేశమాత తన ప్రతి సంతానాన్ని తనను ఉద్ధరించటందుకే వాంఛిస్తుంది. కన్న తల్లిదండ్రులు తమను ఉద్ధరిస్తాడని విశ్వసిస్తారు. పుట్టిన శిశువు పెరిగి సమర్థుడై అటు దేశమాతను ఇటు కన్నవాళ్ళను కూడా ఉద్ధరించవచ్చు, లేదా అసమర్థుడై ఇద్దరి కొరగాని వాడే పోనువచ్చు. క్షేత్రాన్ని బట్టి విత్తనం ఫలితాన్ని ఇస్తుంది. కొడుకు పుట్టగానే శంకర్ సైకిల్ తాకట్టు పెట్టి కొంత డబ్బు తెచ్చి ఎట్లాగో పురుడు వెళ్ళబుచ్చాడు. శంకరానికి వడ్రంగం పని మీద రోత పుట్టింది. వ్యాపారం చేసి బాగుపడాలి కానీ కాయకష్టం వల్ల బాగుపడ్డవాళ్ళెవరున్నారు అని తలచి బసవయ్య దగ్గరకు వెళ్ళి వ్యాపారం పెట్టుకుంటానని 100 రూపాయలు అప్పు తీసుకుని వచ్చి నేత చీరలు కొని దాపులో ఉన్న విజయవాడ తీసుకెళ్ళి ప్రతి పేట తిరిగి అమ్మడం ప్రారంభించాడు. 1-2 రోజులు తిరిగి అమ్మటం, తర్వాత ఇల్లు చేరుకోవటం, ఇట్లా సాగిస్తున్నాడు. శంకరం వ్యాపారం పెట్టిన వేళ విశేషం వల్ల లాభంగానే ఉన్నది, కానీ ఏం లాభం? విజయవాడలో రాజా కేఫ్ అతన్ని ఆకర్షించింది. అందులోని కోడి పలవ్ 4కు రుచి తగిలింది. అక్కడ ఉన్నన్నాళ్ళు రాజా కేఫ్లోనే భోజనం, చీరలు అమ్మగా వచ్చిన లాభానికి పెట్టే ఖర్చుకు సరిపోతున్నది. ఇంటి వద్ద భార్య పిల్లలు ఎప్పటికీ పస్తులే. ఆదాకు మించిన ఖర్చు అయితే ఆ వ్యాపారం ఎన్నాళ్ళు నిలుస్తుంది? పెట్టిన 6 మాసాల కల్లా ఏనుగు మించిన విలకపండుల పెట్టుబడి డబ్బు కూడా హరించుకుపోయింది. తెల్లవారి లేస్తే తిండికి కావాలి. తను ఊరుకున్న ఇంటి వద్ద భార్యాబిడ్డలు ఊరుకోరుగా. తన సైకిల్ అమ్మేసి తాకట్టు బాకీ పోను వచ్చిన డబ్బుతో 4 రోజులు గడిపాడు. వడ్రంగం అంటే అది వరకే రోత పుట్టింది గాక. శంకరం తర్వాత క్లబ్బులో జవాన్గా కుదిరాడు. శంకరం బనియను లుంగీతో క్లబ్బులో చీట్ల పేక ఆడేవాళ్లకు సోడాలు, సిగరెట్లు మొదలైనవి అందిస్తూ ఉంటాడు. వచ్చే జీతం కొంచెమైనా చీట్లాటలో గెలిచిన వాళ్లను చేయి చాపితే వాళ్ళు పేడో పావలో రాలి పెడితే దానితోనే శంకరం సంసారం వెళ్లబుచ్చుతున్నాడు. సంపాదన లేకపోయినా శంకరానికి సంతానానికి లోటు లేదు. శంకరానికి ఇప్పుడు 5 పిల్లలు, 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. పెద్దవాడు కృష్ణుడికి 9 ఏళ్ళు, 2వ రంగడికి 7 ఏళ్ళు, 3వ లక్ష్మికి 5 ఏళ్ళు, 4వ రామానికి 3 ఏళ్ళు, 5వ సుందరం 7 పిల్లాడు. పిల్లలకు చదువు, సంధ్య, ఆలనా పాలన ఏమీ లేవు. ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. తండ్రి అసలు పిల్లల్ని పట్టించుకోడు. కృష్ణుణ్ణి 6 ఏట బడికి పంపితే వాడు పలక పగలగొట్టుకుని రాక ఎందాక నీకు పలక కొని పెట్టేదని తండ్రి వాణ్ణి పట్టుకుని చావచతక కొట్టాడు. పలకలేక అంతటితో వాడు బయటికి వెళ్లటం మానేశాడు. 2వాణ్ణి అసలు బయటికి పంపనే లేదు. ఊళ్ళో ఎక్కడ కాస్త మేళం మోగినా దాని వెంటపడి తిరగటం, పిలవని భోజనాలకు హాజరు కావటం, ఇట్లా గోచి మొలతాడు లేకుండా ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఏ వీధిలో చూసినా వాళ్లే. పాపం సీత ఆరోగ్యం క్షీణించింది. మనిషి చిక్కిపోయి కాస్త నడిస్తే దడ, అందులో గర్భం. కూర్చున్న దగ్గర నుంచి లేవలేని స్థితిలో ఉన్నది. భర్త ఏదీ పట్టించుకోడు. పెద్ద కుర్రవాడు కృష్ణుడు ఎక్కడ తిరుగుతున్నాడో కానీ 4-5 రోజులు బట్టి ఇంటికి రావటం మానివేశాడు. తల్లి పోరు పెట్టగా శంకరం ఊళ్ళో వెతికి వచ్చాడు కానీ ఎక్కడా కనిపించలేదు. ఆ రోజున శంకరం అప్పుడే క్లబ్ నుంచి ఇంటికి వచ్చాడు. సీత తన కొడుకు ఏమైపోయాడో అని కొడుకుని తలుచుకుని కంటతడి పెట్టుకుంటూ ఒక మూల కూర్చున్నది. ఇంతలో పొరుగుంటి అవ్వ వచ్చి, వాణ్ణి గురించి ఎందుకు విచారపడతావు అమ్మాయి? రాక వాడెక్కడికి పోతాడు కానీ ముందు నీ ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త పడు. ఒరే శంకరం, పిల్ల కూర్చున్న దగ్గర నుంచి లేవలేని స్థితిలో ఉంటే నీకు కాస్తన్నా పట్టదేమ్రా? ఏదైనా లేతలో చూపించుకోకపోతే ముదిరిపోయిన తర్వాత అఘోరిస్తావు అని శంకరాన్ని మందలించి అవ్వ సీతను శంకరాన్ని వెంట పెట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అక్కడ లేడీ డాక్టర్ సీతను పరీక్ష చేసి సంతానం ఎంతమందో అడిగి తెలుసుకుని మండిపడుతూ, 25 లేవు, ఇంతమంది పిల్లలు. టీవీలో దించింది, మీరు అజ్ఞానంతో పెళ్లిళ్ళు చేసి అన్యాయంగా వీళ్ళ ప్రాణాలు తీస్తున్నారు అన్నది. ఇంటికి తిరిగి వచ్చిన శంకరం సీత విచారంతో చెరి ఒకవైపున గోడకు చేరకలబడి కూర్చున్నారు. ఇంతలో 4 పోలీసులు కృష్ణుని వెంట పెట్టుకుని వచ్చారు. కృష్ణుణ్ణి పోలీసులు వెంట పెట్టుకుని రావటం తల్లిదండ్రులు చూసి నిర్ఘాంతపోయారు. నీ కొడుకు రైల్లో పర్సు కొట్టేశాడు, మీ ఇల్లు సోదా చేయాలి అన్నారు పోలీసులు. సీత మా వాడు అటువంటి వాడు కాదు నాయన అని ఏడవడం ప్రారంభించింది. కష్టాల్లోనే కష్టాలు. వచ్చిన పోలీసులు అక్కడ ఉండగానే పెళ్లికి అప్పు చేసిన బాకీ షావుకారు యమధర్మరాజు చిత్రగుప్తుణ్ణి దూతలను వెంటవేసుకుని వచ్చినట్టు కోర్టు అమీనాను వెట్టివాళ్లను వెంటవేసుకుని ఇల్లు జప్తు చేయించటానికి వచ్చాడు. ఇదంతా చూసేసరికి శంకరం భార్యాభర్తలకు ఇల్లు 4 మూలాలు ఒక్కసారి అంటుకున్నట్టయింది.